అందరూ కూర్చోండి. పెద్దలు తెలంగాణను కేసీఆర్ సాధిస్తే తెచ్చిన తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసి ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏ శాఖ ఇచ్చినా తనదైన పద్ధతుల్లో అద్భుతమైన ఫలితాలు సాధించి ఇవాళ భారతదేశంలోనే అద్భుతమైన పరిపాలకుడిగా తనకిచ్చిన ఏ టాస్క్ అయినా సాధించి తీరగలిగిన శక్తున నాయకుడిగా గొప్ప విజనరీగా మొత్తం ప్రపంచమంతా తిరిగి ఇవాళ తెలంగాణలో ప్రధానంగా నాకు కావాల్సింది నా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు సృష్టించాలి, పరిశ్రమలు తీసుకురావాలి, ఐటీ తీసుకురావాలి. ఇవాళ భారతదేశంలో ఒకప్పుడు ఐటీ అంటే కేవలం బెంగళూరు అనుకున్నాం, కానీ ఇవాళ ఐటీ అంటే హైదరాబాద్, ఐటీ అంటే హైదరాబాదే కాదు, అది నల్లగొండ, సూర్యాపేట, కరీంనగర్, మెదకు, ఐటీని కూడా గ్రామీణ ప్రాంతాలకు తీసుకొచ్చి ప్రపంచంలోనే తనదైన పద్ధతుల్లో అద్భుతమైన పరిపాలన అందిస్తూ ఇవాళ ఒకవైపు పార్టీ ప్రభుత్వాన్ని ఇంకొక వైపు పార్టీని కూడా రెండు చేతులు నడుపుతూ బీఆర్ఎస్ పార్టీని బ్రహ్మాండంగా ముందుకు నడుపుతూ యువతరానికి స్ఫూర్తినిస్తూ బీఆర్ఎస్ పార్టీని విజయ పదంలో నడిపించడానికి సాయశక్తుల పనిచేస్తూ రాత్రి పగలు తిరుగుతూ ఇవాళ యువతకు సందేశాన్ని ఇస్తూ యువతకు స్ఫూర్తినిస్తూ మా అందరికీ ఆదర్శంగా నిలిచిన పెద్దలు తెలంగాణ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.